గూగుల్ స్కెచ్అప్ కి మళ్ళీ స్వాగతం. క్రిందటి పాఠంలో డైనింగ్ టేబుల్ గురించి చూశాను. ఇప్పుడు ఒక సాలిడ్ ఆబ్జెక్ట్, 3D ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లైన్ టూల్ తోనే లైన్ టూల్ తీసుకున్నాను. ఎక్కడో ఒక చోట ఈ ప్లేన్ లో ఎక్కడో ఒక చోట ఫిట్ కొట్టాను. రెడ్ యాక్సెస్ వెంటబడి వెళ్తూ ఉన్నాను. కీబోర్డు మీద 5 అనే అంకె కొట్టాను. సింగిల్ ఫస్ట్ బి సింగిల్ కోట్ కొట్టాను, అంటే అడుగులు 5 అడుగులు అని చెప్పడానికి 5 కొట్టి సింగిల్ కోట్ కొట్టి ఎంటర్ కొట్టాను. రెడ్ కలర్ లో రెడ్ యాక్సెస్ కి ప్యారలల్ గా రెడ్ కలర్ లో ఒక లైన్ వచ్చింది. రెడ్ కలర్ మనం లైన్ ఏర్పడిన తర్వాత అది బ్లాక్ కలర్ లోకి మారిపోయింది, కానీ అది రెడ్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉంది అని. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, గ్రీన్ యాక్సెస్ కి ప్యారలల్ గా మళ్ళీ 5 కీబోర్డ్ మీద 5 కొట్టాను, సింగిల్ కోట్ కొట్టాను, ఎంటర్ కొట్టాను. మళ్ళీ రెడ్ యాక్సెస్ ప్యారలల్ గా 5 ఎంటర్, 5 సింగిల్ కోట్ ఎంటర్. ఇప్పుడు 4 దానికి మనం ఏం చేయట్లేదు, దీన్ని పట్టుకుని ఇలాగా ఆ మొదటి పాయింట్ కి జాయిన్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అక్కడ డైమెన్షన్స్ కూడా చూపిస్తాను. ఆన్ గ్రీన్ యాక్సెస్ 5 ఫీట్, ఓకే, క్లిక్ జస్ట్ ఎంటర్, సింగిల్ క్లిక్ వన్స్, ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒక సర్ఫేస్, ఒక ఫేస్ తయారైంది, అది గ్రీన్ అండ్ రెడ్ యాక్సెస్ ప్లేన్ లో ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి వర్టికల్ గా అంటే బ్లూ యాక్సెస్ లో 5 అడుగులు తీసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ రెడ్ యాక్సెస్ లో 5 అడుగులు, మళ్ళీ గ్రీన్ యాక్సెస్ లో 5 అడుగులు కొట్టాను. మళ్ళీ రెడ్ యాక్సెస్ లో 5 అడుగులు కొట్టాను. ఇప్పుడు దీనికి జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ పాయింట్స్ జాయిన్ చేస్తున్నాను. అయితే క్యూబ్ తయారు. ఇప్పుడు ఒక సింపుల్ టూల్ చూద్దాం. ఈ టూల్ పేరు ఆర్బిట్ టూల్. ఇది తీసుకుని దీని మీద ఈ ఆబ్జెక్ట్ మీద పెట్టి, ఈ క్యూబ్ ఆబ్జెక్ట్ మీద పెట్టి దీన్ని ఇలా తిప్పి చూడొచ్చు. కావాలంటే తిప్పి చూస్తుంది, ఏ పక్క కావాలంటే ఆ పక్క తిప్పి చూడొచ్చు. చాలా తేలికగా ఉంది కదా, క్యూబ్ తయారు చేసాము, చాలా తేలికగా. ఒకే టూల్ నేర్చుకుని, లైన్ టూల్ నేర్చుకుని ఒక క్యూబ్ తయారు చేసాము. ఇంకొక టూల్ తో దాన్ని ఇష్టం వచ్చినట్టు ఏ పర్స్పెక్టివ్ కావాలంటే ఆ పర్స్పెక్టివ్ లో చూస్తున్నాము ఈ ఆర్బిట్ టూల్ తో. ఓకే, ఇప్పుడు ఇది మనం ఒక టూల్ ఉపయోగించి చేసిన ఆబ్జెక్ట్ క్యూబ్. దీన్ని నేను మొత్తం ఎరేస్ చేసేస్తాను. ఎలాగా, ఎడిట్ మెనూలోకి వెళ్ళి అండూ కొట్టు, లేదా ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అని కొట్టేస్తే ఇది కాస్త పోతుంది. సేవ్ చేంజెస్ అండ్ సేవ్ నో, పోయింది. ఇప్పుడు నౌ ఐ విల్ షో యూ ఇంకొక, మీకు ఇంకొక టూల్ చూపిస్తాను. ఆ టూల్ పేరేంటి, రెక్టాంగిల్ టూల్. రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. రెక్టాంగిల్ టూల్ కి లైన్ టూల్ రెండు ఒకే రకంగానే ఉంటాయి, కానీ రెక్టాంగిల్ టూల్ కింద అంటే పెన్సిల్ కింద ఒక చిన్న రెక్టాంగిల్, అది రెక్టాంగిల్ టూల్ అని అర్థం చేసుకో.
ఆ రెక్టాంగిల్ లేకపోతే అది లైన్ టూల్. రెక్టాంగిల్ ఉంటే అది రెక్టాంగిల్ టూల్. ఇప్పుడు ఎక్కడో చోట క్లిక్ కొట్టి ఈ మధ్యలో ఇక్కడ నుంచి నేను ఇలా వెళ్తూ ఉంటే దూరంగా అది గ్రీన్ రెడ్ ప్లేన్ లో తీసుకుంటూ వెళ్తాను. నేను మౌస్ కదిలిస్తుంటే దాని డైమెన్షన్స్ మారుతున్నాయి, రెక్టాంగిల్ డైమెన్షన్స్. ఓకే, ఇక్కడ డైమెన్షన్స్ నేను ఫిజికల్ గా ఎంటర్ చేస్తున్నాను. నాకు 5 అడుగులు పొడవు కావాలి, 5 సింగిల్ కోట్ కామా 4 సింగిల్ కోట్, అంటే 5 అడుగులు పొడవు 4 అడుగులు వెడల్పు పెట్టాలి. వచ్చేసింది. దీని పొడవు వెడల్పు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ 2 రకాలుగా తెలుసుకోవచ్చు. మనం లైన్ టూల్ కూడా వాడచ్చు కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఉదాహరణకి లైన్ టూల్ పికప్ చేసి చూపుతాను. నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ క్లిక్ కొడుతుంది. క్లిక్ కొడితే అది మొదటి పాయింట్, లైన్ యొక్క మొదటి పాయింట్ గా తీసుకుంటుంది. 2వ పాయింట్ మనం ఎక్కడ క్లిక్ కొడితే అక్కడ ఇక్కడ పెట్టి ఉంచాను. నేను క్లిక్ కొట్టలేదు, అది చూపిస్తుంది 4 అడుగులు అని. చూసారు, ఈ పాయింట్ దగ్గర 4 అడుగులు. ఓకే, ఈ పాయింట్కి వచ్చి చూస్తే 5 అడుగులు. ఓకే, సో ఈ సైడు 5 అడుగులు, ఈ సైడు 4 అడుగులు. అలాగే నేను ఇప్పుడు ఎస్కేప్ కొడుతున్నాను. ఎస్కేప్ కొట్టేస్తే ఈ పాయింట్ వదిలేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ కొడుతున్నాను. ఇక్కడ ఈ లైన్ ఈ సైడ్ యొక్క పొడవు చూడాలంటే 5 చూపిస్తాను. అది రెడ్ యాక్సెస్ మీద ప్యారల్గా ఉంది, అందువల్ల అది ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే ఇది చూసాను. ఓకే, ఈ పాయింట్ నుంచి చూస్తే ఇది ఉంది, ఇది 4 అడుగులు. సో అన్ని డైమెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఇది మనం ఇంకొక టూల్ చూద్దాం, డైమెన్షన్స్ టూల్. ఈ టూల్ పేరు ఏంటండి? టేప్ మెజర్ టూల్. టేప్ మెజర్ టూల్తో కూడా మనం కొలవచ్చు. ఇదే ఇక్కడ చూసుకుంటాము, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అడుగులు ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 అడుగులు ఉంది. అలాగే ఇక్కడి నుంచి చూద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అడుగులు ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 అడుగులు. ఓకే, సో టేప్ మెజర్ టూల్ చూసాం. ఇప్పుడు ఇంకొక సింపుల్ టూల్ చూద్దాము, పుష్ పుల్ టూల్. ఈ పుష్ పుల్ టూల్ తీసుకుని మనం దీన్ని ఎక్కడ పెడితే అక్కడ ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద పెడుతున్నాము. చూసారా, నేను ఎప్పుడైతే ఈ టూల్ని ఆ సర్ఫేస్ మీద తీసుకొస్తున్నాను, ఆ ఫేస్ మీద తీసుకొస్తున్నాను, ఆ ఫేస్ హైలైట్ అవుతాను. అలా హైలైట్ అయినప్పుడు నేను అక్కడ క్లిక్ కొడతాను. క్లిక్ కొట్టి మౌస్ని కొంచెం పైకి కానీ కిందకి కానీ జరుపుతాను, పైకి జరుపుతాను. చూడండి, పైకి జరుపుతుంటే ఏమవుతుంది? సడన్లీ దట్ ఫేస్ ఈజ్ స్ట్రెచింగ్ టు ఫార్మ్ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్. ఎంత హైట్ వెళ్ళాలి? దీని హైట్ ఈస్ రెక్టాంగిల్ యొక్క రెక్టాంగిల్ బేస్ మీద పైకి వెళ్ళే సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత ఉండాలి అనేది నేను సపోజ్ 3 అడుగులు పెడతాను. 3 కొట్టి ఇక్కడ డైరెక్ట్గా నేను 3 కొట్టాను, 3 కీబోర్డ్ మీద 3 కొట్టాను, సింగిల్ కోట్ కొట్టాను, అది 3 అడుగులు అయిపోయింది. నౌ ఐ విల్ come back to the select tool. ఇది స్క్రీన్ లోంచి బయటకు వెళ్ళిపోయింది. దీన్ని లోపలికి తీసుకోవడానికి ఏం చేస్తున్నాను, నేను మౌస్ యొక్క వీల్ ని వెనక్కి జరుపుతున్నాను. ఓకే, నౌ వీ నీడ్ టు నో ఫ్యూ మోర్ టూల్స్. ఇప్పుడు ఏం చూద్దామంటే, ఇందాక ఆర్బిట్ టూల్ చూసింది కదా, ఆర్బిట్ టూల్ సెలెక్ట్ చేస్తాను. ఆర్బిట్ టూల్ పట్టుకుని ఈ ఆబ్జెక్ట్ మీద పెట్టి దీన్ని మౌస్ మీద కదిలిస్తే ఇది మన మౌస్ ఈ ఆబ్జెక్ట్ మనం
3D plane లో మన ఇష్టం వచ్చినట్టు రొటేట్ చేసుకుంటూ ఆర్బిట్ చేసుకుంటూ ఉండొచ్చు. అన్ని పక్కగా చూడొచ్చు. నౌ యూ హావ్ క్రియేటెడ్ సాలిడ్ ఆబ్జెక్ట్ వితౌట్ యూజింగ్ ద లైన్ టూల్. దిస్ టైమ్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్. యూ హ్యావ్ యూజ్డ్ టూ టూల్స్. వన్ ఆఫ్ దెమ్ ఈస్ ది రెక్టాంగిల్ టూల్ టు క్రియేట్ రెక్టాంగిల్ ఆన్ ద గ్రీన్ అండ్ రెడ్ ప్లేన్. దెన్ ద సెకండ్ టూల్ వి యూజ్డ్ ఈస్ ద పుష్ పుల్ టూల్ ఫర్ స్ట్రెచింగ్ ద సర్ఫేస్ ఫర్ pulling the surface from the red and green plane towards the blue axis, along the blue axis. Okay. And we are now using the orbit tool to view this objects of all sides. Okay, I am delimited this. Now I will use the other tool, the most basic tool, that is the select tool. This is the default tool available to you when you first open the SketchUp software. Now, ee tool tho em cheyachu? This is the select tool. If I click on this face, it will select this surface, this face. If I click on the E surface, we click on the E area, half face selected. If a face only got selected. If I click on the E face only and check E face selected. If I click on the E face selected. If I click on the E line matra selected. If I click on the E line selected. If I click on the E line selected. If I click on the E line. Alaga. Manu lines select cheyachu. Face select cheyachu. మనం మొత్తం ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఏ కొట్టి సెలెక్ట్ ఆల్ అవుతుంది, మొత్తం ఆబ్జెక్ట్ సెలెక్ట్. ఇదే కాదు, ఇక్కడ ఈ డ్రాయింగ్ లో ఉన్నదాన్ని ఇంక్లూడింగ్ దిస్ ఈ వ్యక్తి కూడా సెలెక్ట్ అవ్వాలి. ఆ వ్యక్తిని డీసెలెక్ట్ చేయడానికి ఏం చేద్దాం మనం? కంట్రోల్ నొక్కి ఇక్కడ అది పని చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని అంటూ చేసాడు. ఇక్కడ ఎక్కడ నా బ్లాంక్ స్పేస్ లో క్లిక్ కొడితే అవన్నీ డిసెలెక్ట్ అవుతాయి. డిసెలెక్ట్ నౌ ఐ వాంట్ టు సెలెక్ట్ ఓన్లీ దిస్ కీ లెటర్స్. ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ దిస్ కలర్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఐ విల్ పుట్ దిస్ కర్సర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ బాక్స్ అండ్ డ్రాగ్ ఇట్ టువర్డ్స్ ద రైట్ సైడ్ లైక్ దిస్. నౌ వాట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్? ద త్రీ సర్ఫేసెస్ దట్ ఆర్ విజిబుల్ టు అస్, మనకి కనపడే మూడు ఫేసెస్ ప్లస్ మనకి ఎన్ని సైడ్స్ కనిపిస్తున్నాయి, ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లైన్స్ కనిపిస్తాయి, అవి సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను దీన్ని చెప్పి చూస్తాను, వేరే వెనక దీని వెనకాల ఉన్నవి సెలెక్ట్ అయినాయి తెలుస్తాను, వెనకాల ఉన్నవి కూడా సెలెక్ట్ అయ్యాయి. ఓకే,